సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. చంద్రబాబు పేరు ప్రతిపాదించిన పవన్ అమరావతే రాజధాని అన్న టీడీపీ అధినేత ఫినాన్షియల్ హెడ్ క్వార్టర్స్ గా విశాఖకి ప్రాధాన్యత సమష్టిగా అభివృద్ధి కోసం నిలబడదామన్న పవన్ ప్రజాహిత పాలనే లక్ష్యం కావాలన్న పురంధేశ్వరి. గవర్నర్ తో కూటమి నేతలు చంద్రబాబు భేటీ. సర్కార్ ఏర్పాటుకు ఆహ్వానించిన రాజ్భవన్, రేపటి ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు. చంద్రబాబు ఇంటికి వస్తున్న అమిత్ షా, నడ్డా, రేపు మోదీతో సహా పలువురు ఎన్డీఏ నేతల రాక. సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్. కారుణ్య నియామకాల వయోపరిమితి పెంపు. రేవంత్ తో రియల్ ఎస్టేట్ అపిలేట్ ట్రిబ్యునల్ భేటీ. రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్న సీఎం. 317 జీవోపై రేపు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు. విద్యుత్ కొనుగోళ్లలో ప్రమేయంపై ఆరోపణలు. జన్కోలకు తెలియకుండా ప్రభుత్వ నిర్ణయాలు. టెండర్లు లేకుండానే విద్యుత్ ఒప్పందాలు. ఛత్తీస్గఢ్ భద్రాద్రి యాదాద్రి ప్లాంట్స్ పై విచారణ. రికార్డ్ టైంలో భోగాపురాన్ని పూర్తి చేస్తామన్న రామ్మోహన్. తెలంగాణలోను విమానరంగ అభివృద్ధికి భరోసా. రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుతామన్న కేంద్ర మంత్రి. వైసీపీ టైంలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదన్న వర్మ. కొత్త పరిశ్రమల్ని ప్రోత్సహించాలన్న కేంద్ర మంత్రి. హోంశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న అమిత్ షా. బాధితులను స్వీకరించిన పలువురు కేంద్ర మంత్రులు. 24 నుండి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు. 2 రోజుల పాటు ఎంపీల ప్రమాణ స్వీకారం. 26న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం. ఒడిశా సీఎంగా ఆదివాసీ నేత మోహన్ చరణ్ మాజీ. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సమక్షంలో ఎన్నిక. ఒడిశాలో తొలిసారి బీజేపీకి అధికారం. రేపు సాయంత్రం కొత్త సీఎం ప్రమాణం. మోదీ సహా హాజరవుతున్న బీజేపీ అగ్రనేతలు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.